ఇక్కడ ఒక ఢిల్లీలో మొన్న జరిగినటువంటిది, ఒక పక్కన ఇంతవరకు కూడా మనకు ఉన్నటువంటి రెండు ఇంపోర్టెడ్ కేసెస్, రెండవది కాంటాక్ట్ కేసులు. వచ్చినటువంటి వ్యాధి ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు, ఈ రెండే ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నటువంటిది కమ్యూనిటీ స్ప్రెడింగ్, ఇది తబ్లీజోళ్ళకి సంబంధించినటువంటిది. అది పాండమిక్ స్టేజ్ అంటారనమాట. దాని గురించిన టెన్షన్, అట్లాంటి ఎందుకు టెన్షన్ ఉంది, మొన్న ఒక్కసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆ లేబర్ ఏరియాస్లో మీకోసం బస్సులు పెట్టారు అనేది, వెంటనే వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళటం, అక్కడ ఢిల్లీ గవర్నమెంటు దాన్ని సీరియస్గా తీసుకుపోవడం, అటు యోగి వెంటనే బస్సులు పెట్టి వాళ్ళందరినీ పట్టుకుపోయి అక్కడ ప్రత్యేకంగా ఒక క్వారంటైన్లో ఉంచి డాక్టర్లతో ఒక అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5-స్టార్ హోటల్ తీసుకుని అదేమో ఫెసిలిటీస్ కోసం డాక్టర్లని అందులో ఉంచి ఇక్కడ సర్వీసెస్ చేయించడం అనేటువంటి చేపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇవన్నీ దాదాపు 130,000 మందికి అవి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి దీనికి అసలు కారణం ఎవరు, అప్పుడే మోడీ ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ ఈవెన్ కోర్టులో కూడా దీని మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఈ పరిస్థితికి కారణమైనటువంటి ఇద్దరు సీనియర్ అధికారులకి మీద యాక్షన్ తీసుకుంది. ఢిల్లీ రవాణా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీల పైన వేటు వేసింది. వీళ్లతో పాటు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సేలంపూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏర్పడ్డ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇచ్చే సూచనల్ని ఉన్నతాధికారులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ సెక్రటరీ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ ఎక్కడోళ్ళని అక్కడే ఉంచాలన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధన. అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మెయిన్ కంట్రోల్ రూమ్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు చూస్తారు. అట్లా కాకుండా ఇక్కడ రెండు రకాలైనటువంటి డ్రామాలు నడిచినాయి. ఆ డ్రామాల్ని ఉన్నప్పుడు మీకేం ప్రాబ్లం లేదు, మీ భోజనాలు మేము చూసుకుంటామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంగా అధికార యంత్రాంగం అనుకుంటే అది వదిలేసినటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకున్నారు ప్రస్తుతానికి.